కదుగా చంద్రరావు, రిటైర్డ్ టీచర్ను. సార్ ఇప్పుడు మీ మీద ఒక పెద్ద బాధ్యత ఉంటుంది సార్, పెద్దల సభకు ఇలాంటి పెద్దలు ఒక ఒక మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉంటది. ఎవరు గెలిస్తే ఈ రోజు ప్రజాస్వామ్యం అనేది ఉంటది, ఎవరు గెలిస్తే ఈ రోజు అంటే సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటారు, అలా శాసనమండలి పట్టుకొని అదొక బ్రోకర్ల అందరూ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారు అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. ఈ సందర్భంలో ఒకసారి మీరు ఒకసారి చెప్పండి సార్, నిజంగా ఎట్లా ఉండబోతుంది సార్? 1970లో ఉద్యమం అప్పుడు కూడా ఒకరోజు నెల ఒకరోజు జీతం కట్ అయ్యి, అంటే మాకు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ అంటే అంత అభిమానం. అప్పటి నుంచి అదే విధంగా నేను ఎప్పుడైనా టీఆర్ఎస్ మరియు బీఆర్ఎస్కే కట్టుబడి ఉన్నా. అదిగాక మనం రాష్ట్ర యొక్క అవసరాలు ప్రాధాన్యత మనం డెవలప్ అయిన తర్వాతనే మేము దేశాన్ని గురించి ఆలోచించాలి. మరి ఇప్పుడు క్యాండిడేట్ల గురించి చూస్తే నేను ఈరోజు ఉపన్యాసంలో విన్నా ఈ చట్టసభ అనేది మేధావులను పంపే సభ కాబట్టి మేధావులలో మరి రాకేష్ రెడ్డి గారు నేను అంతకుముందు టీవీలో అతని యొక్క చర్చలు వినేది చాలా ప్రజాసేవ చేసుడు కాక బాగా మాట్లాడగలుగుతాడు, అతని దగ్గర ఒక సత్తా ఉన్నది, మంచి యువకుడు, ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు అతని మీద. కాబట్టి మా అభిప్రాయం అతన్ని మేము ఎన్నుకున్నాం అని అభిప్రాయం. కాంగ్రెస్ నుండి తీన్ మార్మల్లన్నా అని అంటున్నారు, ఆ తీన్ మార్మల్లన్నా అన్ని అన్ని వార్తల్లో అన్ని పేపర్లో అతని గురించి బాగా తెలుసు. మళ్ళీ మేము ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు, అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ అంటే మన దాని మీద ఎక్కువ లేదు. అంటే నేను అదే అంటున్నా, అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఉన్నప్పుడు ఈ శాసన మండలి అనేది ఒక పెద్దల సభ, వాళ్ళు ఒక మేధావుల సభ ఉంటారు కాబట్టి దాన్ని కూడా ఒక పూజిక పూల లెక్క, అంటే అంత బ్రోకర్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వస్తున్నారు అది చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, దీన్ని యాక్సెప్ట్ చేయాలా సార్? అంటే ఆ పెద్దల సభ అన్నప్పుడు పెద్దలది విద్యలు మేధావులతనములు ప్రవర్తనలు అన్నిట్లో పెద్ద మంచిగా ఉంటేనే ఆ సభ గౌరవం ఉంటుంది, ఆ ప్రజాస్వామ్యం అనబడుతుంది, ప్రజలు కూడా మేలు జరుగుతుంది దీనివల్ల. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 4 నెలలు గవర్నమెంట్ మారింది సార్, ఎట్లా అనిపిస్తుంది సార్? ఎట్లా అనిపించిందంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు మాత్రం ఒకటి, అదేంటిది ఉచిత బస్సు. ఆ ఉచిత బస్సుకు ఎన్ని ఇబ్బందులు లేదనే ప్రజలందరికీ తెలుసు, దాని గురించి మళ్ళీ మేము మాట్లాడిన అవసరం లేదు.